ఏలూరు కత్తేపి వీధి సెంటర్ దూదేకల వారి వీధి దగ్గరలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో కళ్యాణమూర్తులుగా కొలువుదీరిన శ్రీ సీతారామ లక్ష్మణ్ సమేత అభయాంజనేయ స్వామి వారి శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా స్థానిక భక్తులు కళ్యాణమూర్తులకు శాకాంబరి అలంకరణ చేసి అమ్మవారికి సారె సమర్పించారు. అదేవిధంగా ఆలయాన్ని కూడా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఆధ్యాత్మిక శోభ నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు సౌందర్య లహరి, లలిత సహస్రనామం తదితర పారాయణాలను గావించారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు బెజవాడ సత్యనారాయణ, తమన వరప్రసాద్, తమన మురళీకృష్ణ, దుడ్డు కృష్ణధ్వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి, లలితాంబకి, అన్నపూర్ణ దేవికి, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద గంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల వినాయక చవితి రోజున నాడు 11,000 మందికి 1100 కుడుములతో అభిషేకం చేసిన వినాయకుడికి, అలాగే రామ మందిరం రోజు నాడు పలకి ఊరేగింపించేసి విశిష్ట జనాలతో చాలా అత్యంత వైభవంగా ఆ కార్యక్రమం చేశాము. ప్రతి నెల మేము శుభ్రం మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం 600 మందికి ఏర్పాటు చేసాం. భక్తుల సహకారాలతో, మా సొంత డబ్బులతో ఏమి కాదు, భక్తులు అందరి వల్ల చేశాము. అలాగే రామ మందిరం నాడు పలకి ఊరేగింపు పెట్టాము. అలాగే మా సీతమ్మ తల్లికి సారీ తీసుకొచ్చామండి. అత్యంత వైభవంగా ఏలూరులో 1 టౌన్ 2 టౌన్ లో కూడా అంత కాకుండా అత్యంత వైభవం చేశాము. అలాగే మా తల్లిదయ వల్ల ఆ రోజు మేము 50 కేజీలు చనివిడి, 120 కేజీలు బియ్యం, అలాగే 350 గాయడ మొక్కలు, స్వీట్లు, పళ్ళు, రకాలు, అన్ని రకాలు, వివిధ రకాలతో కోలాటాలతో అత్యంత వైభవంగా ఊరేగింపు పెట్టి కొలిపి, అన్నింటికన్నా విశేషత ఏంటంటే ఫస్ట్ టైం ఏలూరులో 1 టౌన్ లో వడిగంట బియ్యం పెట్టిన కూడా మనం దిగ్విజయంగా చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. మరి అనేక మంది అనేక పళ్ళు, పువ్వులు, పుష్పాలు, కాయగూరలు అన్నిటితో కూడా మనం అత్యంత వైభవంగా చేసుకుంటూ లలితాపారాయణ కార్యక్రమం, మళ్ళీ గోవిందనామాలు, శివనామాలు, ఇట్లాగా అనేకమైన కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉన్నాయి. మరి అందరూ కూడా, భక్తులందరూ కూడా తద్వారా మళ్ళీ ఆత్మ చైతన్యాన్ని ఇంకొద్దిగా పెంపొందించుకొని మనందరం కూడా మరింత ఆధ్యాత్మిక స్థాయిలోకి చేరుకోవాలని, ఇహపరంలోనూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని ఆ పరందాముని వేడుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, నమ పార్వతీపతి హరహర మహాదేవ, జై హనుమాన్.